ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ముందుగా నేను చెప్పేటటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి ఈ ఏప్రిల్ మాస కాలంలో, అంటే ఈ యొక్క పాల్గొన మాసం ఏప్రిల్ నెల కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియజేస్తాను. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఈ ఏప్రిల్ మాస కాలంలో ముఖ్యంగా వీరికి తెలియపరిచే అంశం ఏమిటంటే, కులంలో కానీ సంఘంలో కానీ వారి యొక్క బంధుమిత్రులు కుటుంబస్తులు ఎందు కానీ కొంతమేర వీరికి మర్యాదకి భంగం వాటిల్లేటటువంటి అవకాశం, కాస్త చులకనగా చూసేటటువంటి పరిస్థితులు వీరికి ఎదురుపడేటటువంటి ప్రభావం, అంతకుముందుకి గౌరవ మర్యాదలు అభిమానాలతో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా కొంతమేర వీరిని చులకనగా చూస్తూ నలుగురిలో కూడా వీరిని తీసేసేటటువంటి విధంగా కొన్ని అభియోగాలు ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రభావం ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో జరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా చేయదగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పటికీ, చేయాలనేటువంటి తపన వారి మనసులో ఉన్నప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమం సమయంలో సహకరించకపోవటం వలన, పరిస్థితుల యొక్క అనుకూలన సరిగా లేకపోవడం వలన, తెలివితేటలు మేధస్సు ఉన్నప్పటికీను కొన్ని అభియోగాలు మోపబడేటటువంటి విధంగా వీరి యొక్క పేరుకి పరువు మర్యాదలకి కాస్త నష్టం కలిగేటటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కనుక అటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చదువుకునేటటువంటి విద్యార్థుల్లో చదువుకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు క్రమబద్ధంగా చాలా శిక్షణగా ముందుకు సాగగలిగితే వీరు చదువు విషయంలో ఏ కొన్ని ప్రయత్నాలు అయితే సాధించాలనుకుంటారో అందుకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులకు బాట పడేటటువంటి అవకాశం ఈ మాసకాలంలో విద్యార్థుల్లో ఉంటుంది. వ్యాపార నిమిత్త ప్రభావాలు చేసుకున్నటువంటి వారిలో కూడా చేస్తున్నటువంటి వ్యాపారానికి ముందస్తు పెట్టుబడులు పెట్టాలనుకోవటం, అతిగా ఆశతో ఉన్న వ్యాపారాన్ని ఇంకాస్త పై ప్రయత్నం చేయాలని లేనిపోయినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార రంగంలో చేయదగినటువంటి వారు కార్యక్రమం ఏమిటంటే, ఏ వ్యాపార రంగం సంబంధించిన కార్యక్రమం అయితే చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఈ మాసకాలం వరకు దాన్ని వరకే వీళ్ళు ఈ రాశి కలిగిన వారు సక్రమంగా నడిపించుకొని పోవాలి తప్ప అంతకు మించి ముందుగా వాటికి మించి ఇంకా లేనిపోయినటువంటి మితిమించినటువంటి కార్యక్రమాలు చేయటం వీరికి ప్రమాదానికి సంబంధించి కొన్ని ఆర్థిక సంబంధించినటువంటి పరిస్థితులకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగదారులు కానీ వ్యాపారస్తుల్లో కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా ముఖ్యంగా వీరికి ఈ మాసకాలంలో నమ్మిన వారి నుంచి కొంత సమస్య నష్టం కలిగేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకరు నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశి కలిగిన వారు తగు జాగ్రత్తగా ఒకరు నమ్మి వ్యాపార విషయంలో కానీ, నమ్మి కార్యక్రమం అప్పచెప్పే విషయంలో కానీ, నమ్మి ఏదైనా ఒక పనిని అప్పచెప్పేటప్పుడు తగు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలు విభేదాలు కూడా కొంతమేరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒకరి మధ్య ఒకరికి నమ్మకం విశ్వాసం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ మాసకాలం వరకు. అటువంటి వ్యవహారాల మధ్య చూసి చూడనట్టుగా కోపాలకు మధ్య తావు లేకోకుండా కొంతమేర ఓర్పుతో ఉండటం వల్ల ముందస్తు సమస్యలు పడకుండా అవకాశాలు జరుగుతాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ఉద్యోగ రీత్యకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ఎక్కడైతే ఉంటామో అదే స్థానంలో నిల్చోవటం చాలా మంచిది. అటువైపు నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, సొంత నిర్ణయాలు తీసుకొని వేరే నూతన కార్యక్రమాలు చేయాలనుకున్నా వాటి వల్ల పెద్దగా వీరికి అవకాశం ఉండదు. కాబట్టి ఉన్నతావున ఈ కార్యక్రమం ఈ మాసకాలం పూర్తయ్యేంత వరకు ఉన్నతావున నిలబడటమే ఈ రాశి కలిగిన వారికి ఉత్తమం అని చెప్పచ్చు. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని నుంచి అధిగమించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కొంతమేర బాగుంటుంది. ఆరోగ్యపరంగా అందులో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని టెన్షన్స్ మానసికమైన ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ, మానసికంగా ఉన్న కొన్ని సమస్యలు ఎదురైనా కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి
సమస్య అనేది రాశి కలిగిన వారికి మాసకాలంలో లేదు. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ రాజకీయ నాయకుల్లో గత కొంతకాలంగా కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని పెండింగ్లు పడేటువంటి విషయాల్లో కొంతమేర నిరాశ ఎదురవుతుంది. వ్యవసాయదారుల్లోనూ అలాగే కొన్ని ఇతర బతుకు తెరువు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. శుభకార్యాల విషయంలో నూతన కార్యక్రమాలు ఏదైనా తలపెట్టేటప్పుడు వారి యొక్క నిర్ణయ పరిస్థితులు మాత్రం వాయిదాలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందులో తగు జాగ్రత్తగా వర్తించడం మరీ మంచిది. స్నేహితులు బంధుమిత్రుల మధ్య జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రేమ వ్యవహారాల మధ్య కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. తమను నమ్ముకున్నటువంటి వారి నుంచి కూడా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి వాస్తురీత్యా కొన్ని సమస్యల వలన కూడా కుటుంబ పెద్దలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతారు. పెద్దల పిల్లల వలన సమస్యలు కాస్త ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి అందులో తగు జాగ్రత్త వర్తించడం మంచిది. ఈ మాసకాలంలో పుణ్య కార్యక్రమాలు, దైవ అనుగ్రహాలు, దైవ సంచారాలు, అదేవిధంగా కులదైవాలను పూజించుకోవటం మంచిది. మరియు ఇంకా మీ కుటుంబంలో ఏదన్నా మానసికమైన సమస్యలు, ఇబ్బందులు, అంతర్గతంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మీరు కన్సిడర్ చేసి మీ సమస్యని పూర్తి చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.